తాము ఉత్పత్తి చేస్తున్న కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ సీరం సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే సీరం కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్ రెండవది అయినట్టు పూణేలోని ఈ సంస్థ తెలిపింది తొలుత ఈ కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు మధ్య సమావేశం ఈ నెల పదవ తేదీన జరిగింది రెండు నుండి పదిహేడేళ్ల వైద్య వయసుగల వారిపై కోవోవాక్స్ రెండు మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఈ కంపెనీకి సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల బృందం గత జులైలో అనుమతినిచ్చింది అయితే కొన్ని షరతులు విధించింది మొత్తం తొమ్మిది వందల ఇరవై మంది పిల్లలపై వీటిని నిర్వహించాలని ఒక్కో గ్రూప్లో నాలుగు వందల అరవై మంది ఉండాలని సూచించింది పన్నెండు నుండి పదిహేడు రెండు నుండి పదకొండు ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఉండాలని నిర్దిష్టంగా సిఫార్సు చేసింది అటు పద్దెనిమిది ఏళ్ల అంతకన్నా ఎక్కువ వయసు వారిపై కూడా రెండు మూడు దశల క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన ప్రోటోకాల్ని కూడా సీరం సంస్థ సమర్పించింది